చంద్రబాబులో అతిపెద్ద మైనస్ ఇదే. రాజకీయం అన్నాక ప్రతిసారి మనకే అడ్వాంటేజ్ అవుతుందన్న గ్యారంటీ లేదు. ఒక్కోసారి ప్రయోగాలు చేయాల్సి ఉంటుంది. మైనస్ అవుతుందనే అంచనాలు ఉన్నా ధైర్యంగా నిర్ణయం తీసుకోవాలి. ఈ లక్షణాలు చంద్రబాబు నాయుడులో ఒక్కటంటే ఒకటి కూడా లేదు. ప్రతిదానికి అనుమానమే. ప్రతి అడుగు తనకే సానుకూలమవ్వాలనే ఆలోచన, మనసులోని మాటను పైకి గట్టిగా చెప్పలేని పిరికితనమే చంద్రబాబును బాగా ఇబ్బంది పెడుతోంది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి ఎంపిక విషయంలోనే. గుడివాడలో రాబోయే ఎన్నికలలో ఎవరు పోటీ చేయాలనే విషయం చూయింగ్ గమ్ లాగా సాగుతోంది. చంద్రబాబుకేమో ఎన్ఆర్ఐ వెనుగళ్ల రామును పోటీ చేయించాలని బలంగా ఉంది. అయితే అందుకు పార్టీ నేతలు ఎవరూ అంగీకరించడం లేదు. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు తానే పోటీ చేయాలని గట్టిగా పట్టుబట్టారు. ఇదే విషయాన్ని పార్టీ సమావేశంలో బహిరంగంగా చాలాసార్లు ప్రకటించారు. ఇక్కడ విషయం ఏంటంటే, రావికి టికెట్ ఇవ్వడం చంద్రబాబుకు ఇష్టం లేదు. ఆ విషయాన్ని బహిరంగంగా గట్టిగా తెగేసి చెప్పవచ్చు. రావిని కాదని వెనుగళ్లకే టికెట్ ప్రకటించవచ్చు. అయితే అలా ప్రకటిస్తే తాను చంద్రబాబు ఎందుకవుతారు? అందుకని త్రిసభ్య కమిటీని నియమించారు. గుడివాడలో అభ్యర్థిని నిర్ణయించేందుకు కేసినేని చిన్ని, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్సీ రాజులను నియమించారు. వీళ్లు మండల స్థాయిలోని నేతలతో మాట్లాడి అభ్యర్థిని ఫైనల్ చేస్తారట. ఒకవైపు ఈ తంతు జరుగుతుండగానే పార్టీలో వెనుగళ్ల రామునే అభ్యర్థి అని ప్రచారం జరిగిపోతోంది. ఎందుకంటే చంద్రబాబు మనసులో వెనుగళ్లే ఉన్నారని అందరికీ తెలుసు. మరి అందరికీ తెలిసిన విషయంలో కూడా చంద్రబాబు ఎందుకు ముసుగులో గుద్దిలాట ఆడుతున్నారో అర్థం కావడం లేదు. రావి కన్నా వెనుగళ్లే గట్టి అభ్యర్థి అని చంద్రబాబుకు నమ్మకం ఉన్నప్పుడే అదే విషయం ప్రకటించవచ్చు కదా. ముగ్గురు నేతలతో కమిటీ అని, అభిప్రాయ సేకరణ అని, అధికారంలోకి రాగానే రావికి ఏం పోస్ట్ ఇవ్వబోతున్నారనే సొల్లు వ్యవహారం అంతా ఎందుకో అర్థం కావడం లేదు. ఒక గుడివాడలో అభ్యర్థిని ఫైనల్ చేసే విషయంలోనే చంద్రబాబు అంత భయపడుతున్నారు. మరి ఇలాంటి చాలా నియోజకవర్గాలలో అభ్యర్థులను ఫైనల్ చేయాల్సి ఉంటుంది. పొత్తుల్లో వదులుకోవాల్సిన సీట్లు కూడా ఉంటాయి. మరి అప్పుడు ఆ నేతల విషయంలో ఏం చేస్తారో చూడాలి.